నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ, కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఒమిక్రాన్ అనే థర్డ్ వేవ్ వైరస్ నుండి ప్రమాదం పొంచి ఉందని, ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ శానిటైజర్, మాస్క్ ధరించి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తే థర్డ్ వేవ్ ని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని, ప్రజలందరూ రాబోయే ముప్పుని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా వ్యాపారస్తులు, ఉద్యోగులు, అన్ని సంస్థల యాజమాన్యాలు వారి వారి సంస్థలలో కరోనా ప్రోటోకాల్ ని పాటిస్తూ ఆత్మకూరు పట్టణం ఒమిక్రాన్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఆత్మకూరు పట్టణంలో కరోనా ఫస్ట్ వేవ్ గాని సెకండ్ వేవ్ గాని ప్రజలు అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో, మీడియా మిత్రుల సహకారంతో కూడా విజయవంతంగా ఎటువంటి భారీ నష్టం లేకుండా బయటకు రావడం జరిగింది. ఇదే క్రమంలో మళ్ళా ఒమిక్రాన్ అనే వేరియంట్ తోటి మళ్ళా థర్డ్ వేవ్ రావచ్చని ఒక ప్రచారం నడుస్తోంది. నిన్న బెంగళూరులో కూడా ఒక కొత్త కేసు వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఈసారైనా మనం గత 2 సార్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మన జీవనాన్ని సాగిస్తే థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొనే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగరూకతతోటి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవటం, శానిటైజ్ చేసుకోవటం, ఈ 2 జాగ్రత్తలు పాటిస్తూ 6 అడుగుల దూరాన్ని కూడా మెయింటైన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనా బారిన పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే ముప్పుని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేసి ఈసారి చాలా ముందుగా అందరం కూడా జాగరూకత ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి వ్యాపారస్తులు గాని, ప్రజలు గాని, అలాగే ఉద్యోగస్తులు గాని, అన్ని సంస్థలు నడిపే యాజమాన్యాలు గాని వారి వారి సంస్థల్లో ఖచ్చితంగా కరోనా ప్రోటోకాల్ ని ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకుని ఆత్మకూరు పట్టణానికి ఈ కరోనా ఒమిక్రాన్ వైరస్ బారిన పడకుండా ఉండేదానికి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా విజయవాడ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొనిజెట్టి రోసయ్య చిత్రపటానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు నివాళులర్పించారు. కడప జిల్లా మైదుకూరు వనిపెంట గ్రామంలో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణ తొలగింపు ప్రక్రియను ఆర్ఎండ్బి అధికారులు చేపట్టారు. గత 20 ఏళ్లుగా ఉన్న దుకాణాలను ఉన్నఫలంగా తొలగించడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి వ్యతిరేకించారు. ఆక్రమణల తొలగింపుకు అడ్డు రావడంతో రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడే ప్రభుత్వం అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వచ్చి దీన్ని తక్షణం దీన్ని డైవర్ట్ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు స్థలాలు చూపించి దానికి సబ్సిడీగా స్థలాలు చూపించిన తర్వాతనే దీన్ని ఖాళీ చేపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఊర్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లో వీళ్ళకు ఈ 15 మందికి స్థలాలు చూపించి, పక్కగా స్థలాలు చూపించి, తలా 2 సెంట్లు స్థలం ఇచ్చి, ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఆర్ఎండ్బిలో 20 ఏళ్ళు ఉన్నంత మాత్రాన ఆర్ఎండ్బి స్థలం అంద అయిపోతుందా? ఆర్ఎండ్బి స్థలము కానీ ప్రభుత్వ స్థలాలు కానీ మనం ఉన్నంత మాత్రాన అవి కావు. కానీ దానికి పద్ధతులు అన్నీ ఉన్నాయి. కోర్టులు కూడా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా చెప్పకుండా ఖాళీ చేయించినప్పుడు దానిపైన స్టే ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చిరు వ్యాపారులు, బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ నుంచి పోతే వీళ్ళు అడక తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళకి సబ్స్టిట్యూట్గా వేరే స్థలం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మా సొంత స్థలం అని చెప్పి ఎవరు వీళ్ళు ఇక్కడ మాట్లాడడం లేదు. దానికి తప్పకుండా మీరు స్థలాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. లేదు లేదు, దాన్ని పూర్తిగా విచారించినాం. తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండాలి, ఒకటో ఇద్దరు ఉండొచ్చు. వైసీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. పార్టీలకు సంబంధమే లేదు. ఇది చిరు వ్యాపారులు, వాళ్ళ జీవితాలు నలిగిపోతాయని
బద్వేలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సచివాలయ విఆర్ఓలు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి అప్పలరాజు విఆర్ఓలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. మంత్రి అప్పలరాజు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విఆర్ఓలకు అప్పలరాజు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ మంత్రి శ్రీ కొనిజేటి రోషయ్య గారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కడప నగర మేయర్ అండ్ వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అతి చిన్న వయసు నుంచి రాజకీయాల్లో ఎంతో అవగాహన చేసుకొని ఎస్ఎల్సి నుంచి లీడర్గా ఉంటూ ఎన్జీ రంగ అనుమోదన శిష్యులుగా రాజకీయాల్లో ప్రవేశించి అతి చిన్న వయసులోనే 1968లోనే ఎమ్మెల్సీగా అయ్యి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రివర్గంగా ఉంటూ ఆ శాఖలకు పన్నతించిన వ్యక్తి రోషయ్య. దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కంటిన్యూ ఆర్థిక శాఖ మంత్రిగా, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో కష్టపడిన దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అసెంబ్లీలో ఈరోజు నా సంక్షేమ పథకాలు ఈరోజు తిరుగుతున్నాయంటే అది రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉండడం వల్లనే తిరుగుతున్నాయి. అంత సీనియర్ నాయకుల గైడెన్స్లో నేను ఉన్నాను. మంచి వ్యక్తిని రాజశేఖర్ గారు ఆయన సూచించబడుతున్నారు. రోషయ్య గారు టైంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తెలుసుకున్నారు. మాను వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధ తెలుస్తుంది. నిజంగా ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన కూడా ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం ఒకే అనే వ్యక్తి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో చచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఉంటాను చూస్తున్నాను. నాయకులు ఆయన జన కూడా బాధ కుమార్గా ఆరు వయసులకు అందరికీ కూడా మా సీనియర్ నాయకులు ఎంతో అన్ని జిల్లాల్లో కూడా అందరితో ఉన్న సంకేతంతో మొత్తం సాగా జిల్లాలో కూడా మా జిల్లాలో అయితే రోషయ్య గారి అభినవ సంబంధాలున్నాయి. కడప నగరానికి ఎన్నో కూడా ఆయన రావడం జరిగింది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం జర్రకొండ పంచాయతీ పరిధిలో మారుమూల గ్రామాలైన గనిక, డిర్రపల్లి, తోట మామిడి గ్రామాల్లో హుకుంపేట మండలం జడ్పీటీసీ వైస్ ఎంపీపీ పర్యటించారు. ఈ గ్రామాలకు వెళ్లేందుకు రహదారి మార్గం లేకపోవడంతో కాలినడకన 9 కిలోమీటర్లు నడిచి ఆ గ్రామానికి చేరుకున్నారు. ఆయా గ్రామాల గిరిజనులతో మమేకమై వారితో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంఈ సమావేశంలో జడ్పీటీసీ మత్స్యలింగం మాట్లాడుతూ ఈ గ్రామాల్లో గల గిరిజనులు మండల కేంద్రానికి రావాలంటే 9 కిలోమీటర్లు కాలినడకన బయటి ప్రపంచానికి చేరుకుని అక్కడి నుండి ఆటోలను ఆశ్రయించి రావాలి. నా తోటి గిరిజనులు ఇంత దారిద్ర్యంలో జీవనం సాగిస్తున్నారనేది చూస్తుంటే బాధగా ఉందంటూ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ ఎంపీపీ కొండలరావు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామాల్లో గిరిజనులకు కోట్ల రూపాయలు ఇవ్వనక్కర్లేదు, పడకదవడ గ్రామం నుండి డెక్కపురం గ్రామం వరకు కనీసం రోడ్ల సౌకర్యం కల్పించాలని ఆయన భావోద్వేగంతో కోరారు. ఈ పర్యటనకు జడ్పీటీసీ మత్స్యలింగం, వైస్ ఎంపీపీ కొండలరావు, సర్పంచులు చిట్టిబాబు, లక్ష్మయ్య, ఎంపీటీసీ సంబాయి కొండమ్మ, సదాశివరాజు, వెంకట తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోరుమామిళ్ల మండలం రెవెన్యూ కార్యాలయం నందు పోరుమామిళ్ల తహసీల్దార్ అన్ని కరెక్ట్ గా ఉన్నా రకరకాల కారణాలు చెప్పి ఆన్లైన్ చేయడం లేదని పోరుమామిళ్ల మండల ప్రజలు, రైతులు, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ, నేషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. రైతుల స్పందన కార్యక్రమంలో ఆర్జీలు పెట్టుకుంటే వాటికి కరెక్ట్ గా రిపోర్ట్ రాయాల్సిన మండల రెవెన్యూ అధికారులు
తప్పుడు రిపోర్టులు పంపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తప్పుడు రిపోర్టులు పంపడం వల్ల సరైన సమయానికి ఆన్లైన్ కాక ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు రాక చాలా అవస్థలకు గురవుతున్నామని వాపోయారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి వద్ద ఉన్న ఆర్జీలు తీసుకుని సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి పోరుమామిళ్ల మండల రెవెన్యూ కార్యాలయం నందు ఆన్లైన్ సమస్యలు తీర్చవలసిందిగా కోరుకుంటూ ఫిర్యాదు చేయడం జరుగుతుందని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నేషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఆన్లైన్ సమస్య చాలా తీవ్రంగా ఉందని మండలం రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా కాలం నుండి ఆన్లైన్ కొరకు తిరుగుతున్న తహసీల్దార్ గారు కనీసం కన్నెత్తి చూడడం కూడా లేదని వారు ఆవేదన చెందుతూ మానవ హక్కుల పరిరక్షణ సంస్థకు ఫిర్యాదు చేయడం జరిగినది. ఎన్నో సంవత్సరాల కాలం నుండి సాగు అనుమతులు ఉన్న పట్టాదారు పాస్పోర్ట్లు డిఫారాలు ఉన్నా ఏమాత్రం స్పందించకుండా ఆన్లైన్ సమస్యను తీర్చకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారని పోర్మంగళం మండలంలోని పేద ప్రజలు మరియు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన వారు వారి ఆవేదన చెందుతూ ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారి బాధను మాతో పంచుకోవడం జరిగినది. అన్నీ కరెక్ట్ ఉన్నాను మరి తహసీల్దార్ గారు ఎందుకు చేయడం లేదని పోర్మంగళం మండల ప్రజల వాదన. ఈ విషయాలన్నిటిపైన ఎన్నోసార్లు తహసీల్దార్ గారికి విన్నవించను, కనీసం ఆయన మాట్లాడే పరిస్థితి కూడా లేదని చాలామంది మా దృష్టికి తీసుకురావడం జరిగినది. వీటిపైన తహసీల్దార్ గారికి ఎన్నోసార్లు ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఆయన ఫోను ఎప్పుడు అందుబాటులో లేకుండా పెట్టుకోవడం, ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. వీటన్నిటిపైన రైతులు ఇచ్చిన ఫిర్యాదు పైన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో ఫిర్యాదు చేసి పోర్మామిళ్ల మండల తహసీల్దారు ప్రజలకు ఏ సమస్యను తీర్చకపోవడం వలన ఇబ్బందులకు గురవుతున్న తహసీల్దార్ గారు మరి ఇక్కడ ఎందుకు ఉన్నట్లు మాకైతే అర్థం కావడం లేదు. పోర్మామిళ్ల తహసీల్దార్ పైన పేద ప్రజలకు రైతులకు సకాలంలో ఆన్లైన్ చేయలేని తహసీల్దారు మరి ఇక్కడ అధికారులు ఎందుకు ఉంచుతున్నారు అని ఇక్కడి ప్రజల వాదన. వీటన్నిటిపైన సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి వెలగలేరు సిపిఆర్ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ నందు జగనన్న గోరుముద్ద పథకాన్ని పరిశీలించిన జడ్పీటీసీ మందా చక్రధరరావు, ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ, జడ్పీటీసీ మందా చక్రధరరావు చదువుకున్న హైస్కూల్ వెలగలేరు చనుమోలు వెంకట ఫకీరు రాయుడు జిల్లా పరిషత్ స్కూల్ నందు జగనన్న గోరుముద్ద పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ గోనిజెడ్డి రోసయ్య మృతికి సంతాపం తెలియజేసిన రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆయన రోసయ్య కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంతో మందికి ఆదర్శంగా ఉండి తమిళనాడు గవర్నర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రివర్గంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర ఫైనాన్స్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా, అన్ని పోర్ట్ఫోలియోలు కూడా చూసి హెల్త్ మినిస్టర్గా, ఎమ్మెల్సీ నుంచి ఆయన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుకైన పాత్ర పోషించి పిసిసి ప్రెసిడెంట్గా, ఈరోజు క్రిస్టేషన్ మన కొనిజేటి రోషయ్య గారు అకాల మరణం
ఎంతో రాష్ట్రానికి దేశానికి ఎంతో తీరం లోటు. ఆయన ఎంతో అనుభవజ్ఞులు. ఆయన ఒక సలహాలతోటి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవ చేసి చేయటం జరిగింది. ఆయన అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. ఒక నిజాయితీగా ఒక మంచి పార్లమెంటరీగా ఆయన గొప్ప గుర్తింపు తెచ్చుకున్న మహానుభావుడు. ఈరోజు మన అందరి ముందు లేకుండా వెళ్ళిపోవటం, ఆయన కొంచెం పెద్ద వయసుతోటి హైదరాబాద్లో ఉంటూ రిటైర్ అయ్యి రాజకీయాల నుంచి దూరంగా ఉండి మన అందరికీ కూడా చిరపరిచితులు. గుంటూరు జిల్లాలో పుట్టిన, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాతో ఆయన పూర్తి అనుబంధం ఉండి ఒక వ్యాపారవేత్తగా ఆయన స్టార్ట్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చి ఎంతో చురుకైన పాత్ర పోషించి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లిన రాజశేఖర్ గారికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆదర్శంగా తీసుకుని రాబోయే తరంలో కూడా ఆయన ఒక మార్గదర్శంగా ఉండి ఆయన భావాలను మనందరం కూడా పెంపొందించాలని కోరుకుంటూ ఈరోజు ఆయనకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబానికి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.